వెంకటేశ్వర దేవాలయం అమ్మవారు ఇక్కడ సాక్షాత్తు విలిసి ఉన్నారు. ఇప్పుడు మనము ఇదే దేవాలయ సన్నిధిలోనే మనం నక్షత్ర జపం నిర్వహిస్తూ ఉన్నాం. ఈ నక్షత్ర జపం కూడా ఈ ఆషాఢ మాసం అంతా కూడా సంకల్పం చేసుకొని ఈ ఆషాఢ మాసం అంతా అన్ని నక్షత్రాల వారికి శాంతి జరగాలని గ్రహ అనుకూలత ఉండాలని మనము ఈ యొక్క జపాన్ని నిర్వహించడం జరుగుతుంది. జపాలు కూడా మనము ఇక్కడే నిర్వహిస్తున్నాము. నక్షత్ర జపము మరియు గ్రహ జపాలు ఆ నక్షత్రం యొక్క అధిదేవత అయినటువంటి గ్రహానికి మనం శాంతి చేస్తూ జపం చేయడం జరుగుతుంది. మీ యొక్క పోతనామాల వల్ల మనందరి క్షేమం కోసం గొప్ప కళ్యాణార్థం ఇది ఒకటి జరుగుతుంది. ఈ క్షేత్రంలో ఉప ఆలయాల మరియు శనీశ్వర దేవాలయం కూడా ఇక్కడే ఉంటుంది. ఒకసారి మనము ఈ క్షేత్రం యొక్క విశేషం ఏంటంటే శని యొక్క సన్నిధానంలోనే ఈశ్వర స్వామి ఉండడం. సో దానివల్ల శనీశ్వరుడు ఇక్కడ వేశాడు. ఇక్కడ శని పూజ కాగానే వెంటనే ఈశ్వర అభిషేకం జరగడం ఇక్కడ విశేషము. సో అందువల్ల ఇక్కడ చాలా మందికి ఏలినాటి శని కానీ కటక శని కానీ అష్టమ శని కానీ ఏ దోషాలున్నా కూడా ఇక్కడ శని పూజ చేసుకున్న తదనంతరం వెంటనే పాదప్రక్షాళన కాగానే ఆ యొక్క బ్రహ్మలు ఇక్కడ రుద్రునికి ఇక్కడ శివుడికి కూడా అభిషేకం చేయడం జరుగుతుంది. దానివల్ల ఈ క్షేత్రం ఇంకా చాలా ప్రాగుణ్యత. ఉప ఆలయాలుగా మరొక క్షేత్రం ఇక్కడ మనకున్నది సద్గురు బాబా గారి యొక్క అనుగ్రహం ద్వారా. సద్గురు కూడా ఇక్కడ సరస్వతి అమ్మవారు దత్తాత్రేయ స్వామి ఇక్కడ కొలుతూరి ఉన్నారు. ఈ యొక్క చిక్కడపల్లి రాజరాజేశ్వర దేవాలయంలోనే వీరు కూడా కొలుతూరి ఉండడము. ఈ గురువు అనుగ్రహం వల్లనే మనం అందరం ఇక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఇక్కడ అశ్వత్థ నారాయణ వృక్షము శ్రీ బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపమైనటువంటి దత్తాత్రేయ స్వామి స్వరూపమైనటువంటి నారాయణ వృక్షం ఉంది. ఆ వృక్షము కింద సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నాగదేవత ప్రతిష్టలు జరుగుతూ ఇక్కడ కుతదోష పరిహారాలు కూడా ఎన్నో ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ఎంతోమంది ఇక్కడ వచ్చి ఈ యొక్క స్వామి యొక్క అనుగ్రహం వల్ల ఆనందంగా ఈ యొక్క కుతదోష పరిహారం చేసుకుని అమ్మవారి కృప వల్ల చాలా అరేజ్యమైనటువంటి ఫలితాలు సాధించారు. ఈ క్షేత్రానికి క్షేత్రపాలకులు ఇక్కడ వేసినటువంటి ఈ క్షేత్రం మొత్తం కూడా క్షేత్రపాలకులు ఇక్కడ వేసినటువంటి ప్రాచీనంగా ఉన్నటువంటి గ్రామదేవత ఈ చిక్కడపల్లిలో ఉన్నటువంటి ప్రాచీనంగా ఉన్నటువంటి గ్రామదేవత పోచమ్మ దేవాలయాన్ని మనం సందర్శిస్తున్నాము. ఇది దేవాలయం బయటి ప్రాంగణంలో పోచమ్మ దేవాలయం స్వయంభూ వెలిసినటువంటి అమ్మవారు పోచమ్మ తల్లి. ఈ పోచమ్మ తల్లికి రేపు 1వ తారీఖు రోజు ఆదివారం నాడు రేపు 1వ తారీఖు ఇదే పోచమ్మ తల్లికి బోనాలు చాలా చక్కగా నిర్వహించడం జరుగుతుంది. ఈ బోనాల ఉత్సవాల్లో మీ అందరి గోత్రనామాలు కూడా చెప్తూ మనందరం కూడా చల్లగా ఉండాలని కరోనా ఈ యొక్క దరిద్రంలోంచి అందరం బయటపడి ఐరారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటూ సకల ఐశ్వర్యాలు కావాలని కోరుకున్నాము. ఈ బోనాల అమ్మవారి బోనాలకు కూడా మీ వంతు సహాయ సహకారాలు అందించండి. మీ వంతు సహాయ సహకారాలు అందించి ఇక్కడ మేము తలపెట్టినటువంటి ఈ యజ్ఞాన్ని మీరందరూ కలిసి జయప్రదం చేయండి. మాకు సహకరించండి. మీ యొక్క శక్తులని పోచమ్మ దేవాలయం అమ్మవారిని సందర్శించుకోండి, దర్శించుకోండి. బోనాల పండుగ రోజు మరొక్కసారి మీ ఇద్దరు గోత్రనామాలు ఈ అమ్మవారికి వినవించడం జరుగుతుంది. అమ్మవారి సమక్షంలో మరొకసారి పూజ నిర్వహించి ఆ యొక్క అమ్మవారి కృపను అమ్మవారి ఆశీర్వాదాన్ని మీ అందరికీ పంపించడం జరుగుతుంది. మీ యొక్క ఆర్థిక సహాయం ఏదైనా ఉంటే మీకు తోచిన సహాయం అందించి ఈ అమ్మవారి కృపకి పాత్రలు తండి. మీ ఇంట్లో లక్ష్ములు వెలసిల్లాలని లక్ష్మీ కృపతో మీరందరూ చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఆనంద పూజ. జై శ్రీమన్నారాయణ. జై మాతాజీ. జై మాతాజీ.